వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇస్మార్ట్ సంగీత. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికి హ్యాపీ సండే. అంటే ఈరోజు అయిపోతుంది ఆల్మోస్ట్, మేము ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడిప్పుడే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అన్నమాట. అంటే నేను ఆల్మోస్ట్ స్టాప్ చేసేసినాను. 10,009K ఉన్నప్పుడే స్టాప్ చేసేసినాను యూట్యూబ్ ఛానల్. ఒక 7 మంత్స్ వరకు నేను దాన్ని టచ్ చేయలేదు. అందువల్ల నాకు వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేయంగా ఇప్పుడు అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఆఫ్కోర్స్ నా దీంట్లో కూడా చూపిస్తుంది ఇప్పుడిప్పుడే మీరు గ్రోత్ అవుతున్నారు అనేసి అని. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా బాగా మీ సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మేము షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం, కానీ ఇంతకుముందు పిల్లలతో షార్ట్ ఫిల్మ్ తీసాం, కానీ చిన్నది, కానీ అంతగా బాగాలేదని చెప్పారు చాలామంది. అంటే మేము షార్ట్ ఫిల్మ్ తీసాం, చాలామంది అమ్మాయిని కూడా అడిగాము, ఎవరు అంత ముందుకు రాలేదు. ఎవరైనా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ ఫిల్మ్ తీయడానికి మాకు కామెంట్ చేయండి, మీతో మేము షార్ట్ ఫిల్మ్ చేస్తాము. అమ్మాయి, మాకు అమ్మాయి కావాలి కంపల్సరీగా. మంచి కాన్సెప్ట్ ఉంది, మేము త్వరలో రివ్యూ చేస్తాం కాన్సెప్ట్ కూడా. షార్ట్ ఫిల్మ్ అనేది డైరెక్టర్ నేను, మొత్తం కెమెరామ్యాన్ డైరెక్టర్, మొత్తం స్టోరీ అంతా మొత్తం నేనే. చాలా రోజుల నుంచి నా మంచి కాన్సెప్ట్ ఉంది నా దగ్గర, కానీ అమ్మాయిలు కానీ కొంతమంది క్యారెక్టర్ సంబంధించిన క్యారెక్టర్ అబ్బాయిలు కానీ కొంతమంది దొరకట్లేదు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. అంటే మా విలేజ్లో మేము చాలామంది అడిగినాం, కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. దానివల్ల నేను దాని పక్కన సెర్చ్ చేసాను, దానివల్ల తీలేదు షార్ట్ ఫిల్మ్స్ కూడా. ఆల్రెడీ నేను నోకియాలో వర్క్ చేసేటప్పుడు 2 షార్ట్ ఫిల్మ్స్ తీసాను తమిళ్లో. చాలా క్రేజ్ వచ్చింది ఆ షార్ట్ ఫిల్మ్స్కి. దగ్గర మా ఒక 5,000 వ్యూస్ వచ్చాయన్నమాట ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్స్కి. చాలా బాగా రీచ్ అయింది, కంపెనీ మొత్తం చాలామంది చూసారు అన్నమాట. అలాంటి షార్ట్ ఫిల్మ్స్ నేను ఇంకా తెలుగులో ఎందుకు తీయలేదు, నాకు చాలా బాధ వచ్చింది. కానీ నాకు సపోర్ట్ లేదనమాట, ఎందుకంటే మా విలేజ్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, నా ఏజ్ ఉన్న వాళ్ళతో వాళ్ళు కానీ, అదేవిధంగా కొంతమంది అమ్మాయిని కూడా అడిగాను, వాళ్ళు కూడా చాలామంది అదే నామోషి ఫీల్ అవుతారు, అరే మన వీడియోలో కనబడుతున్నాం మనం అని. దానివల్ల మీలో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మాది వచ్చి సత్యవాడు, అంటే సత్యవాడు పక్కన మదనమేడ విలేజ్ చిత్తూరు డిస్టిక్, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా షార్ట్ ఫిల్మ్ తీయడానికి రెడీగా ఉంటే మాకు కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము మీకు. అదే మీకు స్టోరీ కూడా మేము చెప్తాం అనమాట, ఎలా స్టోరీ, ఎలాంటి స్టోరీ అని. నేను తీయాలి ఫస్ట్ స్టోరీ వచ్చి షార్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ సంబంధించింది, ఆ తర్వాత హర్రర్ సంబంధించింది. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీద్దామని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రీసెంట్ నేను చేసే కంపెనీలో కూడా ఒక ఇద్దరు అమ్మాయిని అడిగాను, కానీ వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ ఇవ్వలేదు. చూద్దాం, ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళతో షార్ట్ ఫిల్మ్ తీసి మా ఛానల్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ బాగా ఇంక్రీస్ అవుతున్నారు, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. దానివల్ల మేము ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తే ఇంకా చాలా బాగా పాపులర్ అవుతుంది అనమాట. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ ఏదైనా ఒక లవ్ సబ్జెక్ట్ దీపావళి తర్వాత తీయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీపావళికి ముందు అందరూ క్రాకర్స్, ఇంకా వెరైటీ క్రాకర్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అందుకని మేము కూడా ట్రై చేస్తున్నాం అనమాట. అఫ్కోర్స్ ఈ రోజు అయితే మా దగ్గరలోని లోకల్ వాళ్ళే ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. దాంట్లో ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి కదా, 20 ఉంటాయి, 50 రూపీస్ అనమాట. అసలు సౌండ్ సూపర్ కండికి టపాస్ లాగే ఉంటుంది. ఏంటంటే నేను ఒక అదే 4 ఇయర్స్ బ్యాక్ ఒక షార్ట్ ఒక మూవీస్ మొత్తం స్టోరీ రాశాను. అది ఒక 2 రోజుల ముందు ఆ వీడియో అప్లోడ్ చేశాను, స్టోరీ చెప్పాను ఒక 10 నిమిషాలు, కానీ ఒక 13 మంది చూశారు, ఒక లైక్ కూడా రాలేదు. దానివల్ల నేను డిసప్పాయింట్ అయ్యి ఆ వీడియోని డిలీట్ చేశాను. ఇంకో అంటే మళ్ళీ ఇంకో షార్ట్ ఇంకో మూవీ కూడా నేను తీసాను అనమాట, అంటే రాశాను. అది అల్లా నరేష్ రాశాను అనమాట, హీరో అల్లా నరేష్ అంటే కామెడీక్టర్, అతను రాశాను. ఆ టైటిల్ కూడా మీకు రివీల్ చేస్తాను. టైటిల్ పేరు ఏంటంటే వీరా రాఘరెడ్డి అల్లుడు, వీటికి డిగ్రీ కూడా వేస్ట్ క్యాప్షన్ అనమాట. దానికి వచ్చి జయప్రకాష్ రెడ్డి అల్లా నరేష్కి మామ అనమాట. అంటే ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ రాశాను, సూపర్ కామెడీ, అది ఫుల్ లెంత్ కామెడీ. అలాంటి స్టోరీ కూడా రాశాను, నా దగ్గర మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి, కానీ ముందుకు ఎవరు రావటం సపోర్ట్ చేయట్లేదు. అది ఇంకోటి అంటే డబ్బింగ్, అది ఒకటి నేను ఇంకా
మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాం కదా, అది మళ్ళీ వేరే వాళ్ళ మ్యూజిక్ మనం యాడ్ చేస్తే కాపీ రైట్స్ వస్తే తర్వాత మన ఛానల్ డిలీట్ అయిపోతుంది. ఆ రెండు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాకు మైక్ వచ్చింది, కొంచెం మెటీరియల్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఉన్నాయి కొంచెం మెటీరియల్స్ కూడా. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, మంచి క్వాలిటీ తీయచ్చు. సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి, మేము కంపల్సరీ తీస్తాం అన్నమాట. ఓకేనా, అదే మ్యాటర్ అయితే. అదే ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో అయితే సపోర్ట్ చేయండి. మేము మంచి మంచి నెక్స్ట్ ప్రాంక్ వీడియోలు చేద్దాం, తీయాలి. ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది ప్రాంక్ వీడియోస్. మళ్ళీ తర్వాత మా విలేజ్ కొంచెం కొన్ని కొన్ని టాపిక్స్ కూడా ఆడుతున్నాయి అప్పుడప్పుడు. ఒక పెద్ద వాళ్ళది కానీ, ఒక చిన్నపిల్లలది కానీ, చిన్న ఒక చిన్న క్రేజీ టాపిక్స్ కూడా అడుగుతున్నాను. అండ్ ఒక కాన్సెప్ట్, ఒక వీడియో కాదు, చాలా రకరకాల వీడియోస్ అనేవి మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక వీడియో ఈ వీడియో కాకుండా ఒకసారి మా ఛానల్ని వెళ్ళి ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తాము ఒకసారి చూస్తే మీకు ఒక అర్థం, ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, బై, గుడ్ నైట్, బై బై.